అయ్యో వచ్చేసాడే ఏంటంటే చీకటి మయంగా ఉంది ఇదేంటి ఆమ్లెట్ వచ్చింది సార్, నా 25 సంవత్సరాల సర్వీస్ లో ఇటువంటి దెబ్బలు నేను ఎప్పుడు తినలేదు సార్. అది మాత్రమే కాదు సార్, మా ఇంట్లో ఫ్రిడ్జ్ పోయింది, మిక్సీ పోయింది, గ్రైండర్ పోయింది, కిచెన్ అవుట్ అయిపోయింది సార్. దీనికే ఉంటారు సార్. అంత మాత్రమే కాదు సార్, మా నాన్నగారు ఫోటోకి రోజు పూలమాల వేసి ఊదు తొలగించి రోజు పూజ చేస్తాను, దాన్ని కూడా పగలుకుంటారు సార్. వీళ్ళు ఏంటి సార్ మీ నాన్న పెద్ద ఫోటో, వాళ్ళ నాన్న ఫోటో కూడా బస్సులో ఉంది, కావాలంటే 10 రోజులు పూజ చేసుకుని తీసుకెళ్ళండి. నాన్నగారు నేను పూజ చేస్తుంటే నాన్నగారు పూజ పెట్టావాళ్ళు చూడండి సార్. మీరు ఇన్స్పెక్టర్ కాదండి, దేవుడండి, కరుణ చూపే కరుణామయుడండి. వీళ్ళిద్దరికి మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి. అవును సార్, 3 సంవత్సరాలు వీళ్ళు లోపల పడ్డానికి వీళ్ళ మీద కంప్లైంట్ ఉంది సార్. మీ మొహం చూసి వీళ్ళు వదిలేస్తున్నాను. థాంక్యూ సార్. కానీ వీళ్ళ బస్సును మాత్రం బయటకు వదలను. ఆ బస్సుకు సంబంధించిన పేపర్లన్నీ ఇక్కడికి రావాలి. అంతవరకు ఆ బస్సు ఈ కాంపౌండ్ లోనే ఉంటుంది. మేనేజర్ ఈ రోజు మొదటి పేమెంట్ ఇస్తానని చెప్పారు, మీరేంటో ఇలా చేశారు. ఇదంతా మేము కావాలని చేయలేదండి. ఆ డబ్బుతో బస్సును బయటికి తీసుకొస్తే బస్సు ఆల్టరేషన్ కే డబ్బు ఇస్తున్నారు. ఏమండి మనం డైరెక్ట్ గా బ్యాంక్ మేనేజర్ ని కలిస్తే మనం వెళ్ళి మాత్రం ఏం చేస్తామరా? మేనేజర్ బండి చూడాలంటే బండిని ఇప్పుడు చూడాల్సిన అవసరం లేదు. మీరు బండిని చూడాలన్నారు? అదే నా భార్య చూసిందిగా. ఎప్పుడు చూసారండి? నిన్న మీరు టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, అది చూసి చాలా సంతోషపడింది. తెలుసా మీకు ఎవరు? నా భార్య పేరే భాగ్యం. చూడాలని మాకు ఉందనుకోండి, ఈ పని పూర్తయిపోతే పువ్వులు పళ్ళు బట్టలు ప్లేట్లు పెట్టి ఆశీర్వాదం తీసుకుందామని. అది మాత్రమే కాదు, మీ టీవీ ఇంటర్వ్యూ మా జీఎం కూడా చూశారు. ఆ అబ్బాయిలు మన బ్యాంకు గురించి ఎంత గొప్పగా చెప్తున్నారు, చాలా సంతోషపడ్డారు. సార్, ఈ బస్సు రిపేర్లు జరుగుతుండడం వల్ల మేము ఆర్సీ బుక్ తీసుకురాలేకపోయాం. ఆర్సీ బుక్ తేకపోయినా పర్వాలేదు, రిపేర్ ఎప్పుడు పూర్తవుతుంది సార్? 3 రోజుల్లో పూర్తి. 3 రోజుల్లో పూర్తవుతుందా? బస్సు రిపేర్ పూర్తవగానే బస్సును చూసి లోన్ లో మిగతా 40% ఇవ్వడానికి ఏర్పడింది. హలో సుధాకర్, ఆ మొబైల్ హెరిటేజ్ రెస్టారెంట్ కి ఆ అడ్వాన్స్ 20,000 షార్ట్ అవుట్ చేసి ఇప్పుడే ఇచ్చేయండి. ఓకే, మీరు వెళ్ళి సుధాకర్ ని కలవండి. సరే సార్, అడ్వాన్స్ 20,000 ఇప్పుడే ఇచ్చేస్తాను. సార్, మీరు చేసే సహాయం మామూలు సహాయం కాదండి. ఆల్ ది బెస్ట్. థాంక్యూ సార్. టీవీలో నా గురించి ఏదో చెప్పినట్టున్నారు చెప్పాను. అలాగా, అందుకే వాకింగ్ వెళ్ళేటప్పుడు ఒకే డిస్టర్బెన్స్ సార్. మాటమాటికి వేస్తారు సార్, కావాలంటే క్యాసెట్ తీసుకొచ్చి మీకు ఇస్తాను. థాంక్యూ సార్. నేను చూడలేకపోయాను. తెలుగు తెలియదంటే నిన్ను నరికేస్తాను. ఆ నగల దుకాణంలో నగలు దొంగిలించింది ఎవరు? చోడంబలు తినలేదా? అయ్యో పాపం. ఏ కానిస్టేబుల్, ఎందుకే ఆవిడకి తిండి పెట్టలేదు? తీసుకొచ్చాం సార్. తినలేదు. ఎందుకయ్యా తినలేదు? నెయ్యి సాబ్, నెయ్యి సాబ్. నో, నెయ్యి సాంబార్ ఉంటే తింటారా మీరు? సార్, మేము వీళ్ళ గ్రూప్ వాళ్ళం కాదు సార్. పొరపాటున మీకు దెబ్బలు పడ్డాయి, అందుకని తిరిగి కొడతారా మీరు? సార్, ఈ ఆర్సీ బుక్ పేపర్స్ అన్ని తీసుకొచ్చాం సార్. ఓహో, రే, ఆర్సీ బుక్ అది ఇది దొరికిందని పొగర్తో ఏమన్నా చేశారో? మేము మొబైల్ రెస్టారెంట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, ఆ పేపర్స్ కూడా ఇందులోనే ఉన్నాయి సార్, చూడండి. సరే, నేను చెప్పానని చెప్పి రైటర్ దగ్గరికి వెళ్ళి సంతకం తీసుకోండి. చాలా సంతోషం. ఎక్కడికి నేరు వెళ్ళిపోతున్నారు? ఎవరు కావాలి? అబ్బాయిలా? ఆయన అబ్బాయిలు కావాలంటే ఏ రెస్టారెంట్ కో బార్కి వెళ్ళాలి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? హలో, స్ట్రైట్ వెళ్ళి గట్టిగా హాఫ్ బాయిల్ నారు, వాడే వస్తాడు. నేనేం కరవాలి? ఓ, మీకు మాట్లాడడం రావట్లేదు సార్. ఈసారి చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఈ టెక్నిక్ ఇంకా మారలేదా?
ఇండియాలో ఎప్పుడు ఇలాగే ఉంటారా?